కాలేబు సంతతివాడు నాబాలు మోటివాడు, తండ్రికి ఇష్టురాలు ఆ స్త్రీయే అభిగైలు, తన జ్ఞానముతో సుబుద్ధితోను సమాధానం వెదక్కిన ఆజ్ఞానురాలు, సమాధానం వెదక్కిన ఆజ్ఞానురాలు. ప్రైజ్ ద లార్డ్. యూట్యూబ్లో పెట్టడానికి వాక్యాన్ని తక్కువ సమయంలో ఈ మెసేజ్ని టూ పార్ట్స్గా నేను చేయడం జరిగింది. సెకండ్ పార్ట్ నేను ఈ వాక్యంలోనికి వెళ్తా ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిగా మొదటి జోడను చెప్పడానికి, అదే అకుల ప్రిస్కిలాల గురించి నేను చెప్పడం లేదు, కానీ దాని గురించి మీకు తెలుసు. రెండోది అననీయ సపీరా గురించి కూడా నేను చెప్పడం లేదు, వాటి గురించి కూడా మీకు తెలుసు. మూడవ జోడ ఎవరంటే నాబాలు అభిగయ్యు. వీరి గురించి ఈరోజు కొద్దిగా కొన్ని మాటలు దేవుని గ్రంథంలోంచి గురించి మనం నేర్చుకుందాం. వీరిలో గనక మనం ఆలోచన చేసినట్లయితే ఈ నాబాలు అభిగయ్యుల గురించి మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడగలుగుతామంటే, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయములో, మనము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం. ఈ 25వ అధ్యాయం అంతా కూడా నాబాలు అభిగయ్యుల గురించి రాయబడి ఉంది. అందులో మూడొక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు మనకి, ఆయనే దావీదు గురించి. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనకి ఈ మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయంలో మనకు సింపుల్ స్టోరీ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి గనక ఆలోచన చేస్తే, క్రైస్తవ బిడ్డలు మరి అభిగయీలు గురించి మనం ఆలోచన చేస్తే చూస్తూ ఉంటాము. అభిగయీలు అంటే గయీలు అంటే గయ్యాలి అని కాదు, కానీ మనం అనుకుంటాము ఎక్కడ కూడా సాధారణంగా అభిగయీలు అని పేరు చూడలేము. ఎందుకంటే తల్లిదండ్రులు పేరు పెట్టేటప్పుడు అభిగయీలు అని పేరు పెడితే ఎవరైనా మన లోకల్ భాషలో గయ్యాలి అనుకుంటారేమో అనుకుంటారు, కానీ ఆమె చాలా మంచి స్త్రీ. అభిగయీలు గురించి నేను ఆ మాటలు మీకు చూపిస్తాను. అభిగయీలు ఎంత మంచి స్త్రీయో మనకి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించేయాలి, మరి ఇక్కడ దేవుని ప్రణాళిక ఏమిటో తెలియదు, కానీ ఒక భక్తి పరురాలైనటువంటి అభిగయీలు ఒక భక్తిహీనుడైనటువంటి నాబాలుకు భారీగా చేయబడింది. లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు చక్కగా చిన్నప్పటి నుంచి దైవ భయములు పెరిగిన యవనస్సులు వారి వివాహ సమయానికి వెళ్ళేటప్పటికి మరి దేవుని చిత్తము లేకపోతే వారి యొక్క పరిస్థితులను బట్టి, లేకపోతే ఇహలోక రీతంలో ఏదో ఉద్యోగం ఉందనో లేకపోతే వారికి ఆస్తి పరుడనో, చాలామంది ఈ భక్తి పరురాలైన స్త్రీలను తీసుకెళ్ళి ఒక ధనవంతులకు వివాహం ఇచ్చి చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలానికి వారు ఏమవుతుందంటే వారి వివాహ జీవితము అనుకున్నంతగా సఫలంగా ఉన్నట్లుగా మనం చూడలేము. ఆ వ్యక్తి తాగుబోతు అయి ఉండవచ్చు, తిరుగుబోతు అయి ఉండవచ్చు, వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు. కొంతమంది యవనస్తులు కనుక ఆలోచన చేసి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అనుభవంలో పెరిగి యవనస్తుల సహవాసంలో పెరిగి వారు వివాహం చేసుకున్న సందర్భంలో గయ్యాలి లాంటి భార్యలు దొరికిన వారు కూడా చాలా మంది లేరు. కానీ దేవుని వాక్యంలో ఉంది సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని రాయబడింది. కాబట్టి ఇక్కడ గనక మనం ఈ